సార్ ఎన్టీ రామారావు గారు చనిపోయే టైంకి లాస్ట్ ఎప్పుడు కలిశారు సార్? మీరు ఏం మాట్లాడారు? జనవరి 18 తెల్లవారుజామున పోయారు ఆయన. జనవరి 12 కలిశాం, 12 సాయంత్రం. ఆయన అప్పుడు మార్కెట్ నుంచి దోశ తెప్పించారు. ఆ రోజుల్లో అప్పుడే ఈ స్విగ్గీ లాంటిది మొట్టమొదటి బయట, స్విగ్గీ కాకపోయినా పేరు నేను బయట వాడు ఆర్డర్ చేస్తే ఇంటికి పంపిస్తాను, నేను మొట్టమొదటి చూడను అప్పుడే ఆ రోజునే. కాబట్టి ఆయన వెంటనే తెప్పించి ఉల్లిపాయ దోశ ఏదో నాకు గుర్తులేదు, తన నేను రవ దోశ ఏదో మొత్తానికి ఇద్దరం తిన్నాము. చాలా అప్యాయంగా మనసు మాట్లాడుకున్నాము. నేను రేపు ఉంటారా అంటే రేపు ఉదయం బయలుదేరి వెళుతున్నాను, నేను ఊరు వెళుతున్నాను, కర్ణాటక వెళుతున్నాను, మారుమూల గ్రామం అక్కడ. మీరు వెళ్ళారా సార్ ఊరు? మా కుటుంబంతో నాకు సంక్రాంతికి అలా వెళ్ళడం అలవాటు. ప్రతి సంక్రాంతికి అంటే ఆయన పాపం చాలా ప్రేమతో జయప్రకాష్ గారు మీరు ఉండండి ఈ పండుగకి, నాకు బెంగగా అనిపిస్తుంది, మీరు వెళ్ళబోకండి అంటే నేను లేదంటే నేను 4 రోజులు వచ్చేస్తాను, ప్రతి సంవత్సరం వెళ్తాను వాటి. మా మామగారు అక్కడ ఉంటారన్నమాట. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన వ్యవసాయ రంగంలో ఈ దేశంలో ప్రతి పంట మార్చిన మనిషి. ఆయన ఈ లాంగ్ స్టేపుల్ కాటన్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మనిషి. 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో చాలా మంచి పేరు ప్రతిష్టలు, గాంధేయవాదము, నిజాయితీ, మరి వితరణశీలత అన్నీ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్న మనిషి ఆయన. నేను నాకు ఆయన కన్న తండ్రి పేర్లు ఇచ్చిన మామగారు గారు, ఆయన తండ్రితో ఆయన నాకు అంత ఆ మాట అంటే ఆయన నాకు చేదు మంచి మాటలని మీ వ్యక్తిత్వాన్ని అట్లాగా అందరూ ఫీల్ అవుతారని చెప్పని, మీరు ఉండండి అంటే నేను చెప్పాను వస్తాను కదా, మరి కలుస్తాను కదా అని చెప్పని. మళ్ళీ ఆ తర్వాత కలవలే, కలిసే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత 16న ఇప్పుడు వచ్చాను, 17న పని తీవ్రత వల్ల కలవలేకపోయాను. 16 రాత్రి వచ్చి 18 మార్నింగ్ అనుకుంటున్నాను, 17 రాత్రి పడుకుంటూ రేపు ప్రొద్దున పెద్ద ఆయన్ని కలవాలి అని చెప్పి అనుకున్నాను. ఓకే, ఆ కలిసే అవకాశం లేకుండా నాకు ఫోన్ వచ్చింది, పోయాను. సో ఇక అప్పుడు 3:30 4 వెంటనే అప్పుడు కూడా బయలుదేరి వెళ్ళిపోయాను. సో ఒక రకంగా అది ఆయన మాట మన్నించలేకపోయాననే చివరికి అని చెప్పని అనుకోం కదా మనం ఇలా జరుగుతుందని చెప్పాను. 3-4 సార్లు కొంచెం ఆయన రిక్వెస్ట్ చేశారు. చాలా మామూలుగా అడగరు ఎన్టీ రామారావు గారు, ఎవరిని కోరరు ఏమి. ఆయనకి చాలా ఆత్మగౌరవం, భేషజం. అసలు ఒకరిని అడగటం ఈ చిన్నదైన పెద్దదైనా ఆయనకు సాధ్యం కాదు. కానీ ఆయన ప్రేమతో లాలంతో అడిగారు, మీరు బెంగగా ఉంది, మీరు ఉంటే బాగుంటుంది, 3-4 రోజులు ఊళ్ళో ఉండొచ్చు కదా అని చెప్పని అడిగారు అన్నమాట. ఉండలేకపోయారు మీరు? అదే జీవితంలో కొన్ని అంతకు మన చేతుల్లో రేపేమవుతుందో మనం ఎవరైనా తెలియదు. అవును సార్, మనం ఎంత వయసులో ఉన్నా, ఆరోగ్యం ఉన్నా ఈవేళ మనకు తెలుసు. అందుకనే ముఖ్యంగా ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు, ఎంతో కొంత బాధ్యత అధికారం ఉన్నవాళ్ళు మంచి చేయగలిగితే ఇవాళ చేసేయండి, రేపటి కోసం ఆగపోకండి. ఎంత తేద ఎంతైతే అంత, కానీ మంచిని గుర్తించండి. ఊరికే చెత్త చెత్తగా చేయబోకండి, తెక్కతెక్కగా చేయబోకండి. కొంచెం ఆలోచించి ఆచితూ వ్యవహరిస్తూనే ఇది మంచి అనుకున్న తర్వాత ఇక భయం వద్దు, సందేహం వద్దు, ఆలస్యం వద్దు. చెడు చేయడం విషయంలో బలవంతమైన వస్తే ఆలస్యం చేయండి, ఆలోచన చేయండి, దాన్ని కొంచెం వాయిదా వేయండి. ఇది స్పష్టంగా మంచిది అనుకుంటే అవకాశాన్ని ఆ క్షణంలో ఉపయోగించుకోండి. కరెక్ట్ చెప్పి అలాంటి వాళ్ళం అదృష్టవంతులం. నేను ఎప్పుడు కూడా జీవితంలో మంచి చేయడానికి తటపటాయించలేదు. కాబట్టే ఈవేళ సమాజంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. మన దేశంలో సాంప్రదాయ భావాల నుంచి ఇక బయటపడిన సమాజం మనది, కులాలు వర్గాలుగా అతీతంగా వ్యవహరించడానికి ఇప్పటికే సాధ్యం కాని సమాజం. కానీ మౌలికమైన అంశాలకు వస్తే ఎందుకని మాట మీద నమ్మకం ఉన్నది, ఏం చేసామో చూశారు. నేను 40 ఏళ్ల క్రితం చేసింది, 30 ఏళ్ల క్రితం చేసింది ఇవాళ చెప్పేదానికి పొంతం లేదనుకోండి, అప్పుడు ఆ మాటకు విలువ ఉండదు. కరెక్ట్ సార్, కరెక్ట్. మరి ప్రభుత్వంలో ఉండగా ఎన్నో విషయాల్లో నేను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను, ఎన్నో సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించాను. ప్రజా సంక్షేమం కానీ నిబంధనలు అడ్డు ఉందంటే పక్కన పెట్టేశాను. ఎందుకు ఉల్లంఘిస్తున్నారో కాగితం మీద రాశాను, అమలు చేశాను. ఇంతవరకు ఒక్కళ్ళు నన్ను వేలైతే ప్రశ్నించాలి, ఎన్నో సందర్భాలు నా మీద తిట్టడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి అనవసరమైన భయం వద్దు, మంచి చేయడానికి భయం వద్దు, చెడు చేయడానికి భయపడండి, తప్పు చేయడానికి భయపడండి, పక్షపాతానికి భయపడండి, మూర్ఖత్వానికి భయపడండి, మంచికి భయపడిపోకండి. మంచి చేసే అవకాశం ఉంటే ఏ నిబంధనలు మిమ్మల్ని అడ్డు పెట్టావు. రామారావు గారికి మీకు ఎప్పుడైనా ఈ పరిపాలన వ్యవహారాల్లో డిఫర్ అయ్యారా సార్? ఇద్దరు ఆయనేమో ఒక రాజకీయ నాయకుడికేమో ప్రజల ఓటు ఉంది కాబట్టి వెంటనే జరిగిపోవాలని తప్పని ఉంటుంది. అధికారులు కరడు కట్టినవాళ్ళు, జీవితం అంతా దానిలో పనిచేసేవాళ్ళు ప్రాక్టికల్గా చూస్తే. కానీ ప్రతిదానికి కొంచెం ఒకటి ప్రాక్టికల్గా చూడటం, రెండో దగ్గర నాంచడం అది కూడా ఉంటుంది, కట్టడాయించడం. అధికారులు అంటే అడ్డు పెట్టేవాళ్ళు. అదే మనలాంటి దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఎస్ మినిస్టర్ అని చెప్పని ఒక ఫేమస్ టీవీ సీరియల్ కొంతమంది
తెలిసి ఉంటుంది ఎస్ మినిస్టర్ ఎస్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను. ఇప్పుడైతే బీబీసీ టీవీ సీరియల్ అనమాట, గొప్ప సీరియల్ అది. రాజకీయ నాయకత్వానికి అధికార యంత్రాంగానికి నిరంతర పోరాటం. రాజకీయ నాయకత్వం ప్రజలు మాకు ఓటిచ్చారు, మార్పును సంకల్పించారు, ప్రజల తరఫున పరిపాలన చేస్తున్నారు, అది ప్రజాస్వామ్యం కాబట్టి మార్పు రావాలి రాజకీయ నాయకుడి తప్పన. ఓకే, అధికార యంత్రాంగాన్ని గతాన్ని కొనసాగించాలి, ఏ మార్పులు రాకూడదు, మీరే వాళ్ళు వచ్చారు రేపు పోతారు, మీకెందుకు లోన్ పుసుకొచ్చండి, ఇది అధికార యంత్రాంగం ఆలోచన. ఈ రెంటికి మధ్య వైరుధ్యం అనివార్యంగా ఉంటుంది, అనివార్యమే. నాకు ఎప్పుడు అధికారంగా ఆ రకమైన భావం లేదు, అధికార యంత్రాంగం భావం లేకపోయినా కూడా కొంత సహజంగానే తొందరపాటు లేకుండా సమగ్రంగా పరిశీలించాలి, నిర్ణయాల్ని వేగంగానే తీసుకోవాలి కానీ తొందరపాటుగా తీసుకోకూడదు, ఉద్రేకంగా తీసుకోకూడదని చెప్పి నేను నా తపన. ఎన్టీ రామారావు గారికి ఒక నాయకుడిగా వెంటనే న్యాయం చేయాలన్న కోరిక, రెండోది ఆయన ఉద్రేక స్వభావం ఉన్న మనిషి కాబట్టి ఆ కారణంగా నిరంతరం మల్లగోళాలు ఉంటాయి. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నోరు మూసుకొనమని చెప్పినాడు అన్న ఆయన. ఓకే, చెప్పేది కనుక వాస్తవమైతే, చెప్పే మనిషిలో చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్టయితే, అది హేతుబద్ధమైతే ఆలోచించాలి. కొన్ని సందర్భాలు ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా మనసు ఇష్టం ఉండేది కాదు, కానీ చెప్తోంది చిత్తశుద్ధి, దీనిలో స్వార్థం లేదు, హేతుబద్ధమైందే కాబట్టి ఆలోచించాలని చెప్పి ఆయనకి ఎప్పుడు ఆ భావన ఉండేది. కాబట్టే ఇప్పుడు నాకు ఆయనతో వివాదాలకు ఆస్కారం ఉండేది, లేకపోతే ఆస్కారం ఏముంటుంది? అంత అధికారం ఉన్న ముఖ్యమంత్రి అధికారిని పోతే అంటే పోతాడు, మన్నాడు ప్రధాన కార్యదర్శి సరే పోతే అంటే పోతాడు, డీజీపీ అయినా సరే వెళ్ళిపోయింటే వెళ్ళిపోతాడు రేపు పొద్దున, అంతే కదా, తప్పదు. కాబట్టి అది కేవలం ఆ నాయకత్వంలో ఉన్నటువంటి ఉదార స్వభావానికి, ఆ చిత్తశుద్ధికి, మనసుకి. ఎన్టీ రామారావు గారి పాలన లేకపోతే ప్రజా పాలన ఈ వ్యవహారాలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారికి ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు? ఇది సరైనది కాదు. మనకి మన ప్రజాస్వామ్యంలో ఏ రెండు సందర్భాలు కూడా ఒకదానితో ఒకటి పోల్చదగ్గవ కాదు. ఓకే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్రాలకి పూర్ణాధికారం లేదు, అందుకే అన్ని 350 రూపాయల నుంచి ఆయన దింపారేశారు 84లో. ఈనాడు అది సాధ్యం కాదు, ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఢిల్లీ వాళ్ళు నన్ను దింపుతారన్న భయం లేదు అన్నాడు. అట్లా కాదు, ప్రతిరోజు ప్రతి గంట ప్రభుత్వం ఎప్పుడు దింపుతుందో, ఇందిరాగాంధీ ఎప్పుడు దింపుతుందో, అంటే కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో పనిచేయాలా సార్? అదే కాదు, మరి పరిపాలన అంత అదే కదా, బొమ్మాయి కేసు జడ్జ్మెంట్ వచ్చేదాకా. రెండోది ఆర్థిక సరళీకరణ లేదు, లైసెన్స్ పర్మిట్ రాజ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చే దానికి ఆర్థిక సరళీకరణ వచ్చింది ఈ దేశంలో. ఓకే, ఎన్టీ రామారావు గారు రాజ్యం చేస్తాను కానీ ఆర్థిక సరళీకరణ రెండోసారి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు కొంతకాలం చూసారు తప్ప ఆర్థిక సరళీకరణ లేదు. ప్రతిదానికి లైసెన్స్ పర్మిట్ రాజ్యం, అన్ని ప్రభుత్వ పెత్తనం, అన్నిటికీ ఢిల్లీకి కాలు మొక్కాల. మూడోది ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడి ఎప్పుడైతే లేవో, ఢిల్లీ వాళ్ళు పెట్టుబడి పెడితేనే మన అదృష్టం, లేకపోతే మన కర్మ. ఎన్టీ రామారావు గారు దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇతర దేశాలకు పోయి మరీ అసలు ప్రభుత్వం ఏంటని ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు రావాలి ప్రోత్సహిస్తానని చెప్పి ఇతర దేశాల నుంచి ప్రోత్సహించే మొట్టమొదటి మనిషి ఆయన, ఆర్థిక సరళీకరణ కూడా లేకుండా. ఓకే, కాబట్టి ఆ నేపథ్యాన్ని బట్టి మీ నిర్ణయాలు కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఈవేళ ఉదాహరణకి 91 నుంచి ఆ 90ల దశకంలో ఇతర పర్యవసానాల వల్ల, బొమ్మాయి కేసు జడ్జ్మెంట్ వల్ల ముఖ్యమంత్రిని దింపటం అనేది ఢిల్లీకి దాదాపు పోయింది, ఆగిపోయింది. ఆర్థిక సరళీకరణ వల్ల ప్రతి రాష్ట్రము తన ఆర్థిక భవిష్యత్తు సొంతంగా ఎంచుకోవచ్చు. అలాగే వనరుల విభజనలో కూడా పూర్వం కంటే మంచి ప్రమాణాలను పాటిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాలకి వారు రావాల్సిన వనరులు నిజాయితీకి వస్తున్నాయి. పన్నులు వసూలు చేసే తీరు కూడా మారింది, ఆర్థిక వ్యవస్థ పెరిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి, వెసులుబాటు ఆనాడు లేదు. ఆనాడు 100 కోట్ల రూపాయలు అంటే తల ప్రాణం తక్కువచ్చేది. ఇవాళ జిల్లా కలెక్టర్గా 100 కోట్ల గురించి మాట్లాడగలడు. ఆనాడు ముఖ్యమంత్రికి 100 కోట్లు అంటే కూడా చాలా పెద్ద డబ్బది. కాబట్టి మనం ఇప్పుడు ఒక మనిషిని నాయకత్వాన్ని అంచనా వేసినప్పుడు ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేనటువంటి రోజులు అవి, ఏకఛత్రాధిపత్యం ఉన్న రోజు. కాబట్టి ఆయన ఆనాడు ఫెడరలిజం అంటే తెలియని కాలంలో, ఈనాటికి కూడా ఫెడరలిజం అంటే 199 మంది భారతీయులకు అర్థం కాదు, నేను ఖచ్చితంగా చెప్పాను. సమాఖ్య వ్యవస్థ అంటే 199 మందికి తెలియదు ఇప్పటికి కూడా. అలాంటి 80ల దశకంలో ఆయన రాష్ట్రాలు, యూనియన్ ప్రభుత్వము సంబంధాలను గురించి ప్రజల్లో ఆలోచన పెంచి ఈ ఫెడరల్ వ్యవస్థ బలపడడానికి దోహదం చేసిన గొప్ప మనిషి ఆయన. కాంగ్రెస్ పార్టీకి అసలు ఎదురులేని కాలంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం బీజేపీకి 2 సీట్లు మాత్రమే మిగిలి వాజ్పేయి లాంటి మహామహులు ఓడిపోయినటువంటి కాలంలో ఆయన ప్రతిపక్షాలను ఏకం చేసి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తయారు చేసి ఈవేళ కాంగ్రెస్ పార్టీకి దీటైన ప్రత్యామ్నాయం భారతదేశంలో దేశమంతా వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు ప్రధానమైన కృషి వల్ల వచ్చింది. ఓకే ఓకే, కాబట్టి ఆ సందర్భంలో చారిత్రక నేపథ్యాన్ని బట్టి ఒక మనిషి విజయాలు, ఆ ప్రభుత్వ విజయాలు, ఆ ప్రభుత్వ సమస్యలు ఉంటాయి తప్ప దీన్ని దాన్ని సమానంగా అంచింది. ఇదే ఒక మామూలు పరీక్షల్లో అందరికీ వచ్చేసిన కామన్ క్వశ్చన్స్ కాదు.
సార్, ఇప్పుడు ఈ సందర్భంలోనైనా ఈయన ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి ఆ టైంలో అందరూ కోరుకున్నది అంటే ఈ ఏదైతే ఏమంటారు వాళ్ళ ఏకఛత్రాధిపత్యం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 1989 ఎన్నికల్లో ఓకే దేశమంతా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో గెలిచింది. 84 ఎన్నికల్లో ఓకే సార్, ఓకే ఇందిరాగాంధీ దారుణమైన హత్య జరిగిన తర్వాత సహజంగానే ఒక మహానాయకురాలు ఆ నెలపాటు రాజ్యం చేస్తున్నామే, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినారు. ఆ ఎన్నికల్లో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా అంత కాంగ్రెస్కి విపరీతంగా ఓట్లేశారు. 52 ఎన్నికల్లో స్వతంత్ర వచ్చిన కొత్తలో కంటే ఎక్కువ కాంగ్రెస్కి ఓట్లు సీట్లు వచ్చినాయి. 415 సీట్లు వచ్చినాయి. అబ్బా, మొట్టమొదటిసారిగా దాదాపు 50% చాలా 49.7 అంత 50% దగ్గరగా ఓట్లు వచ్చినాయి ఓట్ల శాతం. అప్పుడు కూడా అంత ప్రభంజనం దేశమంతా వీస్తున్నా కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్టీఆర్ వల్ల 35 సీట్లు ఎన్టీ రామారావు గారు ఆయన అనుచరులు గెలిచారు. భారతీయ జనతా పార్టీ దేశంలో గెలిచిన 2 సీట్లు అన్నాడు ఉన్నాయి. వాటిలో ఒకటి మన వరంగల్ బయట జంగారెడ్డి గారు అనుకుంటాను, బీజేపీ అభ్యర్థిగా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో గెలిచారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అవతరించింది ఎన్టీ రామారావు నాయకత్వంలో పార్లమెంట్లో. ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు కాంగ్రెస్ లాగానే, ఎందుకంటే 10% సీట్లు లేవు. ఒక రాష్ట్రం నుంచి 10% సీట్లు దేశం మొత్తం రావడం కష్టం కదా. కానీ 35 తర్వాత నెక్స్ట్ 10, 5 ఉన్నాయి ఇంకెవరికైనా. కాబట్టి ఆ కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించిందంతా కూడా 84 నుంచి 89 దాకా ఎన్టీ రామారావు గారు. ఆ బోఫోర్స్ విషయం కానీ మిగతా విషయాలు కానీ, అప్పుడు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసిన దానికి అధ్యక్షుడు అయినాడు ఆయన సహజంగా అనుకున్నటువంటి రాజకీయ స్థాయిని బట్టి. ఆ రకంగా కాంగ్రెసేతర రాజకీయాలకి కేంద్ర బిందువు అయినారు ఆయన ఆ కాలంలో. కాంగ్రెస్ పార్టీ అగ్రస్థాయిలో ఉండగా ఏకచ్ఛత్రాధిపత్యం ఉన్న కాలంలో, బీజేపీ కకావికలైపోయిన కాలంలో, ఇతర పక్షాలు దాదాపు నామమాత్రం అయిపోయిన కాలంలో. ఓకే, అందుకనే ఆ టైంలో ఇంకా అలా వచ్చింది అనిపించి ఉంటుందా సార్? ఆయన బ్రతికుంటుంటే అది సాధ్యమయ్యేదా సార్? ఏమన్నా అది మనం చెప్పలేము బ్రో సార్. 96 మరి ఆనాడు ఈయన వచ్చారు మన దేవగౌడ ప్రధానమంత్రి. ఓకే, దేవగౌడ గారు కంటే ఎన్టీ రామారావు గారి స్థాయి చాలా పెద్దది కాబట్టి బహుశా ఆయన అయ్యేవారేమో, కానీ అది ఎవరయ్యేవారు అన్నది ఇవన్నీ మనం చెప్పలేం కదా చరిత్రలో ఏంటి. ఖచ్చితంగా ప్రతిపక్షంలో అగ్ర నాయకుడు ఆయన, దేశంలో ఆనాడు ప్రతిపక్షాల్లో అగ్ర నాయకుడు, కాంగ్రెస్ ఇతర పక్షాల్లో అత్యున్నత స్థాయి నాయకుడు ఆయన. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు రామారావు గారికి సంబంధించిన అనేక విషయాలు ఎవరికి తెలియవు ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.